చూసాం మొన్న మూడు రోజుల నుంచి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయం మా పార్టీ సాధించింది ఇందులో ఈ విజయం వెనుక పోలీస్ వ్యవస్థ మా అద్భుతమైన పటిష్టమైన ప్రభుత్వ ఖర్చుతో మాకు పనిచేసే వాలంటీర్ వ్యవస్థ వీరి కృషి అపారం వీరి కృషి వలన ఈ అద్వితీయమైన విజయాన్ని మేము సాధించగలిగాం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓట్ల శాతాన్ని కూడా 49.5% నుంచి 52% పెంచుకోగలిగాం ఇప్పుడు ఇక్కడి నుంచే పార్ట్ 2 మా అధికారం అనుకోండి అహంకారం అనుకోండి అరాచకం అనుకోండి ఏదైనా ఇక్కడి నుంచి మా పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది పార్ట్ 2 చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది అంటానికి సూచనగా మరి ఈ విజయం వచ్చిన వెంటనే అంటే విజయం ఊహించిన విజయమే ఎందుకంటే గతంలో కూడా మా ప్రీతం ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లంజాల ఎలక్షన్లో సుమారు 1.5 తేడాలో ఓడిపోయినప్పుడు ఓడిపోయింది మేం కాదు కేవలం ఇంకొక సంవత్సరం పాటు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఎందుకని చెప్పి భయపడి వారికి ఓట్లేశారు తప్ప ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పి ఆ రోజు మా ప్రీతం ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆ పరాజయాన్ని విశ్లేషించడం జరిగింది మరి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఒకసారి మనం యూట్యూబ్లో చూసుకోగలిగితే చాలా స్పష్టంగా ఉంటుంది మాట్లాడకుండా చాలా స్పష్టంగా ఉంటుంది ఒక నిమిషం మాట్లాడకుండా బయటికి వెళ్ళి మాట్లాడుకో యూట్యూబ్ లో చాలా స్పష్టంగా ఉంటుంది అది చూసుకుంటే మా ముఖ్యమంత్రి గారి ఓన్ డెఫినేషన్ లోనే ఆయన మాటల్లోనే ఈరోజు మా అద్వితీయ విజయం వెనక అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వాలంటీర్లు లేరు పోలీసు వ్యవస్థ కూడా కాస్త బాగానే ఉండేది ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ వాళ్ళకి అప్పుడు లేదు సో ఇప్పుడు చాలా మంచి స్వతంత్ర భావాలతో అంటే బానిస స్వతంత్ర భావాలతో చాలా చక్కగా అటాక్ చేస్తున్నారు వాళ్ళు వేసేమంటే ఎంపీనైనా వేసేస్తారు ప్రతిపక్ష నాయకుడినైనా వేసేస్తారు ఇక ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి విషయానికి వస్తే పోలింగ్ 10వ తారీఖు అయింది మరి కౌంటింగ్ మనకి 14వ తారీఖు అయింది మరి పోలింగ్ అయిపోయిన తర్వాత 12వ తారీఖు అర్ధరాత్రి అప్పుడు అచ్చెన్నాయుడు గారు లాగానే 12వ తారీఖు అర్ధరాత్రి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఆ ఎఫ్ఐఆర్ మామూలుగా నా దాంట్లో అప్పటికప్పుడు ఒక 6 ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరగంట వ్యవధిలోనే కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇక్కడ మరి 13వ తారీఖు ఆగారు 14వ తారీఖు కూడా ఆగారు మరి 15 ఇచ్చారు 16 ఇచ్చారు మరి ఎప్పుడు ఇచ్చారో మరి కోర్టుకి ఎప్పుడు సబ్మిట్ చేశారో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారి మీద ఈరోజు సిబిసిఐడి ఎవరైతే 8 నెలల్లో ఇన్వెస్టిగేట్ చేసి మా ప్రీతమ నాయకుడు మా పార్టీ మెంటర్ ఆయన రాజశేఖర రెడ్డి గారి సోదరుణ్ణి అత్యంత దారుణంగా అత్యంత క్రూరంగా గొడ్డళ్లతో నరికి హత్య చేస్తే 8 నెలల్లో సిబిసిఐడి విచారణ జరిపినా కూడా అంగుళం కూడా కదలని మా సిబిసిఐడి ఈ సిబిసిఐడి ఇప్పుడు ఎవడో ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చాడంట ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద 12వ తారీఖు అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ కట్టారంట ఎఫ్ఐఆర్ కట్టి మరి ఇప్పుడు ఆయనకి నోటీసులు ఇవ్వడానికి 23వ తారీఖు రమ్మని పిలిచారంట అంటే ఎలక్షన్ ముందే చేయొచ్చుగా ఇది ఎలక్షన్ ముందే చేస్తే ఏ మనకు వాలంటీర్లు ఉన్నారు కదా మన పోలీసులు ఉన్నారు కదా ఎందుకు భయపడ్డు
ఎన్ని అరాచకాలు ముందు చేసినా తర్వాత చేసినా మన పని ఓట్లు ఫిక్స్డ్. ఎందుకు మరి అంత అద్వితీయంగా ఉన్న వ్యవస్థ మన చేతిలో ఉన్నప్పుడు ఇలాగ పరిమాణాలు అందరినీ ఇప్పుడు నాకులాగానో లేకపోతే ఎవరిలాగానో కామెంట్లు చేయడానికి అవకాశం ఎందుకు ఇస్తారు? ముందు చేసినా కూడా మనకు ఒక ఓటు కూడా తగ్గేది కాదు. ఏమో పెరుగుండేదేమో ఇంకా భయపడి అరే ప్రతిపక్ష నాయకుడి మీద కేసు పెట్టారంటే ఇంకా భయపడి ఇప్పుడు 4 ఓట్లు ఎక్కువ వచ్చిండి ఏమో అవకాశాన్ని ఎందుకు జారవించుకున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆ అమరావతి మీద పడి ఆడటం తప్ప ఇంకో పని లేదు ఈ ప్రభుత్వానికి. పాపం రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళు అప్పటి ప్రభుత్వం చెప్పిన మాటలు విని సరే మనకు మంచి జరుగుతుంది మన రాజధాని కోసం త్యాగం చేసిన వాళ్ళలాగా కూడా ఉంటాం ఒక పక్క మన బిడ్డలకి భావి తరాలకి మంచి జరుగుతుంది రాష్ట్రానికి మంచి జరుగుతుంది అన్న ఒక సదుద్దేశంతో మరి అన్ని వేల మంది రైతులు అన్ని వేల ఎకరాలు ఇస్తే మీరు ఈరోజు ఇప్పటి నుంచో మొదలెట్టే ఈ స్టోరీ కహానీ కిస్మత్ కిల్ అని సరే ముందేమో అసలేదో జరిగింది ఏంటది ఇన్సైడర్ ట్రేడింగ్ అని అప్పుడే చెప్పా ఇన్సైడర్ ట్రేడింగ్ కి దానికి ఎక్కడ డెఫినేషన్ లేదురా బాబు ల్యాండ్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ అది షేర్ మార్కెట్ లో దాన్ని ఇక్కడ తీసుకువస్తున్నారు సో ఇది చెల్లదు అని చెప్పి ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పాం కోర్టు వారు కూడా అదే చెప్పారు దాని మీద సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా మీకు ఏమి పరిధి దక్కలేదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే తోటి ఒక కంప్లైంట్ పెట్టించి మరి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూముల్ని తిరిగి అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చారు అది మధ్యలో ఎవరైనా కొన్నప్పటికీ కూడా ఎలినేషన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి కొన్నప్పటికీ కూడా రాజధానికి భూమి కావాలి కాబట్టి మళ్ళీ ఆ వ్యవహారంలో మళ్ళీ అది లీగల్ కాంప్లికేషన్స్ అయ్యి నేను కొనుక్కున్నాడు ఇతను అమ్ముతాడు అమ్మడం ఇదేమీ లేకుండా ఎస్సీ ఎస్టీ భూముల్ని కొనుక్కున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ లో ఈ 1250 గజాలు ప్లస్ 250 గజాలు 200 గజాలు స్కీమ్ లో రాజధానికి సమకూర్చుకునేలా ఒక మంచి ప్లాన్ తో సరే ప్రభుత్వం ఏదైనా అవ్వచ్చు తెలుగుదేశం చేస్తే చెడ్డ అయిపోదు మేము చేస్తే మంచి అయిపోదు ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ రోజున అది చాలా మంచి ఆలోచన సరే ఇప్పుడు అందులో నక్కలు మొక్కలే తిన్నట్టు అప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో ఏమని మాట్లాడారు అసలు క్యాబినెట్ మీటింగ్ జరిగిందా లేదా ఇది జరిగిందంత బ్రాడ్ డే లైట్ లో స్పష్టంగా జరిగింది ఇవన్నీ కూడా అప్పుడు కూడా కొంతమంది ఈ సాక్షి పేపర్ లో కూడా రాశారు ఇదంతా అయిన తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి అత్యంత ప్రజాదరణతో ఆయన చెప్పిన మాటలన్నీ ప్రజలు నమ్మి ఆయన విశ్వసించి ఆ చెప్పిన మాటల్లో మరి ఇది కూడా చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని ఇక్కడే ఉంటుంది చాలాసార్లు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం 30,000 ఎకరాలు ఉంది దండిగా నీరు ఉంది అది ఉంది ఇది ఉంది కాబట్టి మళ్ళీ ప్రాంతాల మధ్యన షిఫ్ట్ పెడతాం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దీనికి ఒప్పుకుంటున్నానని చెప్పి మరి ఆయన చాలా స్పష్టంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలో ప్రజలందరూ విశ్వసించి ఆ ప్రాంతంలో కూడా ఒక అద్వితీయమైన విజయం సరే ఇప్పుడు అక్కడ నెగ్గిన వాళ్ళందరూ ఇక్కడ రాజధాని వద్దంటున్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మనసు దోచుకునే ప్రయత్నంలో మాట్లాడుతున్నారు సరే మొన్న ఎలక్షన్ అయిందో లేదో మళ్ళీ మొదలెట్టేశారు షట్టర్లు తెరిచేశారు ప్రజలు తీర్పిచ్చారు ఇక్కడ రాజధాని వద్దంటున్నారు ప్రజలు తీర్పిచ్చారు విశాఖపట్నం వచ్చేయమంటున్నారు 3 రాజధానులు వచ్చడంటున్నారు అని చెప్పి మొదలుపెట్టి మరి ఎవరో మరి ఒక మహానుభావుడు ముహూర్తం పెట్టాడట మే 6వ తారీఖు ఈయన మూటమల్లి సర్దుకుని ముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతాడట మరి పేపర్ న్యూస్ కథనాల ప్రకారం ముందు ఆయన వెళ్ళిపోతారు తర్వాత హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు నాకు రిలయబుల్ గా అందిన సమాచారం ప్రకారం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పిల్లలకి చిన్నపిల్లలు ఉంటే అక్కడ స్కూల్ సీట్లు కొంచెం పెద్దవాళ్ళు అయితే కాలేజ్ సీట్లు పంప అంతా కూడా చూసుకోండి ఏదో రకంగా కోర్టును కన్విన్స్ చేసి
ఈ అప్రతిహత విజయాన్ని సాగ్గా చూపెట్టి దీన్ని ప్రజాభిప్రాయంగా కూడా మీరు చూసుకోవాలని ఇక్కడి నుంచి రాత్రి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోవాలని ప్లాన్ చేస్తున్నట్టు మీడియాలో విశాఖపట్నం అయ్యా విశాఖపట్నం లేచిపోదామని ఎవరితో కాదు డిస్టర్బ్ చేయకుండా సో లేచిపోదామని చెప్పి విశాఖపట్నం మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ చేసినా విశాఖపట్నానికి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు ఇది చెల్లదు లీగల్ గా ఇది చెల్లదు ప్రజలు ఓట్లేస్తే ఓట్లేసి ఉండవచ్చు ప్రజలు ఓట్లేస్తే నీకు వచ్చే అధికారం ఇది ఇది కాదు అప్పుడు మీకు ఓటేసినప్పుడే మీకు అధికారం లేదు ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఓటేస్తే మీకు ఎలా అధికారం వస్తుంది ముఖ్యమంత్రి గారు అసలు ఏమన్నా ఆలోచించారా మీరు మీకున్న వందలాది కౌరవులు లాంటి సలహాదారులు మీకు సరిగ్గా సలహా ఇవ్వట్లేదా రేపు మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్తే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక 20 సార్లు ముహూర్తాలు పెట్టారు ఆపారు మళ్ళీ ఇంకోసారి ముహూర్తం పెడతాం ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు తీర్పు వచ్చే వరకు ఈయన ఇక్కడి నుంచి సరే ముఖ్యమంత్రి అంటే అక్కడికైనా వెళ్ళొచ్చు పులివెందులలో అయినా పెట్టుకోవచ్చు విడుపులపాయలో పెట్టుకోవచ్చు ఈశాపట్నంలో పెట్టుకోవచ్చు ఆయన ఇష్టం వచ్చిన ఊళ్ళో ఆయన కూర్చోవచ్చు ఎవడో ఆపలేడు